हेलो हाय एवरीवन, वेलकम टू माय व्लॉग्स। ఈరోజు వచ్చేసి నర్సరావుపేటలో ఉన్న మోస్ట్ ఫేమస్ అయిన గుడి అండి, కోటప్పకొండ, అందరికి తెలిసిన గుడి అది। నేను ఎప్పటి నుంచి నా డ్రీమ్ అన్నమాట, ఆ దేవాలయం చాలా బాగుంటుంది అండ్ ఈవెన్ హిల్స్ లో ఉంటుంది, చాలా కంపల్సరీ విజిట్ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాము। ఇంకా మా వారు వచ్చేసి అయ్యప్ప స్వామాలు వేసుకున్నారు, సో ఆయన నిద్ర చేయాలని అనుకున్నారు అన్నమాట ఆ గుడిలో। ఇంకా అదేవిధంగా ఇంకా మమ్మల్ని కూడా తీసుకెళ్లారనమాట, తీసుకెళ్తే ఇంకా మిడ్ నైట్ మేము బయలుదేరాం కాబట్టి అప్పటికప్పుడు రూమ్ వసతి గృహాలన్నీ తీసుకున్నాం అనమాట, కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి చిన్నపిల్లలతో వెళ్ళామని చెప్పేసి। చాలా బాగుంది, రూమ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి। ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా అభిషేకానికి టికెట్లు తీసుకోవడంతో ఇంకా అభిషేకానికి బయలుదేరాం అనమాట। అక్కడ నంది విగ్రహం చూసారా, అసలు ఎంత ఎక్సలెంట్గా అనిపించింది, అసలు చూడగానే అసలు మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ఎప్పుడైతే ఆ దేవాలయానికి బయలుదేరామో। ఇంక నెక్స్ట్ అభిషేకం గురించి అని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగ్ 6 కల్లా మొత్తం ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోయామండి। నెక్స్ట్ అక్కడ చూసిన కొన్ని కొన్ని వ్యూస్ వచ్చేసి ఎక్సలెంట్గా అనిపించింది అనమాట। ఫైనల్గా దేవాలయానికి వచ్చిన తర్వాత అద్భుతంగా జరిగిందండి, ఇది అభిషేకం జరిగింది, త్రికూటేశ్వర స్వామివారి విగ్రహం అనమాట। సో అభిషేకం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి నోట విన్నప్పుడు ఒక్కసారైనా వెళ్ళాలని అనిపించక మానదు, ఆ విన్న మాటలు అక్కడికి వెళ్ళి చూశాక నిజమే అనిపిస్తుంది, అంత ఆశ్చర్యానికి అవధులు ఉండవు। మన చుట్టూ ఉన్న ఎన్నో వింతలు విశేషాలు కానీ వాటిని గుర్తించడం వాటి గురించి తెలుసుకోవడం అనేది కొంత ఆలస్యంగా ఉంటుంది। అయితే నేను ఈ యొక్క గుడిల గురించి తెలుసుకోవడానికి కారణం ఇక్కడ కాకులు వాళ్ళని కొండ అనేది వింటూ ఉంటారు, అసలు ఎందుకు ఈ ఖ్యాతి వచ్చింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం। ప్రతి చెట్టుపైన కాకులు కనిపిస్తాయి, కానీ గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు। కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక రకమైన కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా మనకు కనిపించదు। ఇప్పటి వరకు ఈ కొండపై కాకులు వాళ్ళని తాకనాలే లేవంటారు, అయితే ఆ చరిత్ర ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం। దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు। ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరుతాడు, అందుకు పరమశివుడు బదిలిస్తూ త్రికుటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడ జ్ఞానం పొందుతాడు। ఆ ప్రదేశమే పాత కోటప్ప కొండగా పిలువబడుతుంది। కోటప్ప కొండను ఇటువైపు నుంచి చూసిన మూడు శిఖరాలు కనిపిస్తాయి, ఈ మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు, అందుకే ఈ కొండకు త్రికూటేశ్వరంగా ఇక్కడ కొలువైన స్వామిని త్రికూటాచలేశ్వరునిగా త్రికూటేశ్వరుడిగా కొలుస్తారు। త్రికూటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకా ఊరిలో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందరితో కలిసి జీవించేవాడు, వాళ్ళకి ఒక అమ్మాయి జన్మించింది, ఆ అమ్మాయి పేరే గొల్లబామ, ఆమెకి పుట్టినప్పటి నుంచే శివుని అంటే మహా సిరి సంపదలతో జీవించడంతో పాటు ఆవిడికి శివుడి మీద ఎంతో భక్తితో విలసిల్లేది। అలా జన్మించిన గొల్లబామకు పరమశివుడంతే అత్యంత భక్తి కలిగి ఉండడంతో ప్రతిరోజు రుద్రకొండపై ఉన్న పాతకోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేసేది। ఆమె భక్తికి పరిశీలించదలిచిన శివుడు కన్యా అయిన గొల్లబామకు గర్భాన్ని ప్రసాదించాడు। ఆమె గర్భంలో ఉన్న పరమేశ్వరుని కొలిచేందుకు పాతకోటప్ప కొండకు రావడం మానేది కాదు, ఎప్పటికైనా ఒక రోజు ఆమె శివుని నైవేద్యంగా ఒక చల్లకుండలో పెరుగుని తీసుకొని వస్తూ ఆయాసంతో కొండ మెట్లపైకి కూర్చుంటుంది, ఈలోగా ఒక కాకి ఆ కొండపై వాలి పెరుగుని నేలపాలు చేస్తుంది। తీవ్ర విచారాలు ఉన్న గొల్లబామ వద్దకు ఒక వృద్ధబ్రాహ్మణుడి రూపంలో పరమశివుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వరమిస్తాడు। అప్పటి నుంచి కోటప్ప కొండపై కాకులు వాలడం లేవని పురాణ కథనం, ఇప్పటికీ ప్రజలు అక్కడ కాకులు వాలపోవడాన్ని గమనించవచ్చు। గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లబామ ఒకరోజు పరమశివుని ఒక కోరిక కోరుతుంది, తాను కొండ ఎక్కలేకపోతున్నాను, నీవే కిందికి రావాలని కోరడంతో పరమశివుడు సరే అంటాడు, కానీ నువ్వు వెళ్లే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధిస్తాడు। కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక భీకరమైన శబ్దాలు వినిపించడంతో గొల్లబామ వెనక్కి తిరిగి చూడడంతో శివుడు అక్కడే జంగం దేవర కొండపై ఉన్న గృహలో శివలింగంగా మారిపోతాడు। ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది। పరమేశ్వరుని లీలాంగ మహత్యం తెలుసుకున్న గొల్లబామ కూడా దేవునిలో ఐక్యమవుతుంది, గొల్లబామ ఆలయం కొండ కింది భాగంలో చూడవచ్చు। మహాశివరాత్రికి కార్తీక మాస సమయంలో కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది। శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు, కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు। పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటి, అక్కడ మహాశివుని పూజిస్తే జాతకుల్లో గురుబలం పెరుగుతుందని చెబుతారు। సో ఇతర గ్రహాల ప్రభావంగా మనం ఎన్నో
ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని తీరడానికి ఒక్కసారైనా సరే ఈ త్రికోటేశ్వరుని సేవించాలని అంటారు. ప్రశాంతంగా ప్రకృతి అందాలు టూరిస్టులకు ఎంతో రమణీయంగా అనిపిస్తుంది ఈ గుడి యొక్క వాతావరణం. ఒకప్పుడు ఈ క్షేత్రం ఇలా ఉండేది కాదని ఇప్పుడు ఇంత బాగా అభివృద్ధి చెందడానికి కారణం ఒకానొక కోడేలు నాగేశ్వరరావు గారు కారణమని చెప్పేసి అందరూ అంటారండి. చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. చుట్టుపక్కల పర్యావరణాలు కానీ అండ్ ఈవెన్ ప్రతి ఒక్క ఐడల్స్ కానీ చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్ళే దారి కూడా చాలా నీట్గా చాలా పరిశుభ్రంగా ఉంటుంది. ఈవెన్ సో గుడి కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. సో మన లైఫ్లో ఒక్కసారైనా సరే క్షేత్రాన్ని దర్శించుకోవాలని చెప్పేసి అందరూ భావిస్తారు. సో ఇది మా ఫైనల్ ట్రిప్ అన్నమాట. అన్నీ కూడా అన్నీ బాగా జరిగాయి అండ్ ఈవెన్స్ ప్రదక్షిణలన్నీ కూడాను. ఇంకా నెక్స్ట్ టైం ఆ కొండపై కూడా ఎక్కాలని చిన్న ఆశ ఉంది, బట్ అది పిల్లలతో సాధ్యం కాదు. ఇది మా ఫైనల్. నేను ఈ దివాళీకి లైవ్లో వస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ లైవ్ వీడియో కోసం మీరు కంపల్సరీ వస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.